హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టాప్ టీవీ ఈరోజు విషయం ఆంధ్రప్రదేశ్లో కులాల వారీగా జనాభా శాతాన్ని తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లో కులాలను ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలుగా విభజించారు ఈ విభజించిన దాని ప్రకారము జనాభా శాతం ఎంతనో తెలుసుకుందాం ఇప్పుడు మనము ఓసీ చూద్దాం ఒకసారి ఓసీ కేటగిరీని చూస్తే ఓసీ కేటగిరీలో ఏడు కులాలను చేర్చారు దాంట్లో బ్రాహ్మణులు మూడు పాయింట్ సున్నా శాతము కమ్మ నాలుగు పాయింట్ ఎనిమిది శాతము కోమటి రెండు పాయింట్ ఏడు శాతము రెడ్డి ఆరు పాయింట్ ఐదు శాతము కాపు పదహైదు పాయింట్ రెండు శాతము క్షత్రియులు ఒకటి పాయింట్ రెండు శాతము వెలమ మూడు పాయింట్ సున్నా శాతము అలాగే బీసీ విషయానికి వస్తే బలిజ మూడు పాయింట్ సున్నా శాతము బోయ లేదా బెస్తా సున్నా పాయింట్ ఏడు శాతము చాకలి నాలుగు పాయింట్ రెండు శాతము దేవాంగ రెండు పాయింట్ ఒకటి శాతము దూదేకుల సున్నా పాయింట్ నాలుగు శాతము గవర సున్నా పాయింట్ నాలుగు శాతము గొల్ల సిక్స్ పాయింట్ త్రీ శాతము ఈడిగ ఒకటి పాయింట్ సున్నా శాతము జంగం సున్నా పాయింట్ నాలుగు శాతము కమ్మర లేదా విశ్వబ్రాహ్మిణ్ రెండు పాయింట్ ఒకటి శాతము అలాగే బీసీ కేటగిరీలో ఉన్న మరికొన్ని తెగల గురించి చూద్దాం కుమ్మరి సున్నా పాయింట్ తొమ్మిది శాతము కుర్మ ఒకటి పాయింట్ మూడు శాతము మున్నూరు కాపు సున్నా పాయింట్ ఎనిమిది శాతము మంగలి ఒకటి పాయింట్ మూడు శాతము ముత్రాసి మూడు పాయింట్ మూడు శాతము సాలి రెండు పాయింట్ తొమ్మిది శాతము తెలగ ఐదు పాయింట్ రెండు శాతము వడ్డెర ఒకటి పాయింట్ ఎనిమిది శాతము ఇతరులు ఐదు పాయింట్ నాలుగు శాతంగా ఉన్నారు ఇక చివరిగా ఎస్సీ ఎస్టీ మైనారిటీల విషయానికి వస్తే మాదిగ ఏడు పాయింట్ మూడు శాతము మాల తొమ్మిది పాయింట్ ఏడు శాతము ముస్లింలు ఎనిమిది పాయింట్ ఐదు మూడు శాతము క్రిస్టియన్లు ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది శాతంగా ఉన్నారు చిట్ట చివరిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్యాస్ట్ వివరాలు ఇలా ఉన్నాయి ఓసీ పూర్తిగా ముప్పై మూడు పాయింట్ రెండు శాతము బీసీ ముప్పై ఏడు శాతము ఎస్సీ పదహారు పాయింట్ ఆరు శాతము ఎస్టీ ఆరు పాయింట్ రెండు శాతము మైనారిటీ లేదా ఇతరులు ఏడు శాతంగా ఉన్నారు